డాడీ పెద్దిరాజు గారు అర్ధవరం, మా మదర్ వాళ్ళ ఫాదర్ అండి, సో మా తాతగారు. సో మాకు చాలా నియరెస్ట్ అన్నమాట, ఎందుకంటే మాకు ఏది కాదు ఏది కాదనకుండా ఎంత ఇదిగా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏది అడిగినా సరే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న 26th డిసెంబర్ 2020లో చనిపోయారండి. సో ఆయన గుర్తుగా ఇక్కడ ఏంటంటే చెరువు దగ్గర ఎప్పుడు మేము అలా ఉంటాం అని మీకు ఆల్రెడీ ఎప్పుడు చాలా వీడియోలో చూపిస్తూ ఉంటాను. సో ఊరికే జస్ట్ ఆయన గుర్తుగా ఈ చెట్లు ఇలా వేసుకుని ఆయన కనపడుతున్నట్టు నాటించుకుంటూ ఉంటాం. ఇదిగోండి ఊరికే జస్ట్ తాతయ్య వాడిన కొడవలన్న తాతయ్యకి మా తాతగారికి చాలా చాలా ఇష్టం అనమాట డ్రింక్స్ ఇవన్నీ. సో జస్ట్ ఊరికే అట్లా ఆయన జ్ఞాపకాలుగా ఉంచుకుందాం అనుకున్నాం. సో నా లైఫ్లో ప్రతి ఈవెంట్లోని మా తాతయ్య ఎప్పుడు ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది. సో అది హ్యాపీగా అందుకనే ఇదిగోండి నా ఏ ఈవెంట్లో అయినా సరే ప్రతి ఈవెంట్లోనే ఉంటారు. సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అండి. అండ్ మేమైతే మా ఫ్యామిలీ అందరం పెద్ద దిక్కు అంటాం కదా, ఇంకా అంతా కోల్పోయినట్టే. ఎందుకంటే తాతగారు అనేటప్పటికే ఎప్పుడైనా సరే తాతలని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ కోరికల్ని కానీ ఇంకో కష్టాలు కానీ ఇంకన్నీ చంపేసుకుని ఓన్లీ మనవల కోసం బతుకుతూ ఉంటారు. సో ఆ విషయంలో నేను మేమందరం మా అన్నతమ్ములు అందరం కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేమేంటంటే మా తాతగారికి ముగ్గురు ఆడపిల్లలే, అయినా ఆయన ప్రతి ఒక్కరిని ఏదో నిజంగా కొడుకు యొక్క పిల్లలు ఉంటే ఎలా పెంచుతారు, వాళ్ళ లైఫ్ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తారో అలా మా అందరి గురించి చూడండి ఎంత అందంగా ఆలోచించ మా కోసం ఓ కష్టపడుతూనే ఉంటారండి. కష్టపడ్డారు చాలా ఇష్టంగా. అండ్ ఆయన పాపం మధ్యలో ఎప్పుడు కూడా ఫోటో గురించి అడగరు, ఈ ఫోటోని మాత్రం నాని నాకు ఫోటో తీసి పెట్టరా ఇది ఫ్రేమ్ చేయిందో అంటూ ఉండేవారు ఈ ఫోటోని. ఇంకే ఫోటోలు అడగలేదు, జస్ట్ అంతే. ఇదిగోండి అందరూ ఆయన చేతుల మీద పెరిగాము అన్న ఒక్క చిహ్నం అన్నమాట ఇదంతే. మా ఐదోడు మా తమ్ముడు ఇడు, సో వాడికి కూడా ఫంక్షన్ చేసినప్పుడు ఇగో అంతా కూర్చుని దగ్గరుండి అన్నీ చేసి చాలా హ్యాపీగా ఆడిని ఎత్తుకుని ఆడంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే లాస్ట్ వాడు అందుగా క్యూట్గా ఉంటాడు మావాడు. అదిగోండి అందరూ అసలు ఇలా మిస్ అవుతాం ఎక్స్పెక్టెడ్గా మిస్ అవుతాం అని అనుకోలేదు. చాలా కష్టపడ్డారు లైఫ్లో, చాలా ఎడుదడుకులు కూడా చాలా అవలీలుగా చేసుకున్నారు, చాలా ఇదిగా కూడా కష్టపడి సెట్ చేశారండి. కాకపోతే ఏంటంటే టైం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇవ్వండి మొత్తం మీ అందరం ఇవ్వండి మీ ఐదుగురు, మా వాడు కూడా ఉన్నాడు లోపల ఇంకొకడు, ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురే దిగాం. సో అండ్ ఇవ్వండి చెరువు దగ్గర ఉన్నప్పుడు అలా పొలాల దగ్గర ఆ ముగ్గురు అన్నతమ్ములండి, ఒకటి రెండు మూడు కింద కూర్చున్న ముగ్గురు అన్నతమ్ములు, పైన ఉన్న ఆయన సుబ్బన్న మావయ్య అనమాట. సో అందరూ కూడా ఎప్పుడు అలా కూర్చోవటాలు ఇవన్నీ చేయటం వాళ్ళకి చాలా చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడుని. సో అందరూ సరదాగా అలా కూర్చుని మాట్లాడుకుంటాం రోజు వెళ్ళిపోవటం. తర్వాత ఇగోండి మా పెద్ద తాతయ్య, మా తాతయ్య, మా మావయ్య. ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా మొన్నే వాళ్లలో ముగ్గురు మిస్ అయిపోయాం మా తాతయ్యతో సహా. సో అది దానికి ముందర ఈయన కూడా చెరువు దగ్గర ఎవరితో మాట్లాడాలి కూర్చోవాలి అనేవారు. సో ఇదిగోండి ఎప్పుడు అలా దెబ్బల దగ్గర ఇలా కూర్చోవడం, అందరూ మేము మాట్లాడుకోవడం, ఫోన్లు కార్లు అలా పెట్టుకుని దెబ్బ మీద కూర్చుని కూర్చుని ఆడుకుంటా ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటామండి. సో ఇదిగోండి మా వాడు మా తాతని పట్టుకుని అసలు వదలని చెప్పాను చూడ ఆయన అలా కొడుతున్నట్టు ఉంటాడు. అండ్ ఆయనకి సరదా పనులు కూడా చాలా చాలా ఇష్టం. ఇదిగోండి అలా ఆ బండి మీద ఎక్కి కాసేపు కూర్చున్నట్టు ఉంటాం. ఎక్కారు కానీ ఊరికే ఊర్లో అయితే నేను ఎక్కితే నవ్వుతారు జనం అని చెప్పేసి ఆ ఫీలింగ్తో ఆ బండి అసలు ముట్టుకోలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ ఉన్నంతసేపు ఎవరు లేకుండా కూడా సీక్రెట్గా ఇవ్వండి ఆ మనిషి వచ్చాడు లేండి, కానీ ఆ మనిషి లేనప్పుడు మాత్రం అలా సీక్రెట్గా అలా తోలటం చూసారా ఎంత ఉందాగా కూర్చొని ఉన్నారు. సేమ్ అలాగే కాసేపు అలా కూర్చుంటారు. సో సరదాగా మేము మాట్లాడుకున్నప్పుడు
పొలాల గురించి, ఇల్లు గురించి, చెరువుల గురించి, ఓ ఏంటి ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఏ విషయంలో కూడా ఇలాగే ఉండు, ఇది తినుకో, ఇది ఎక్కువ రేటు, ఇది ఇది అని చెప్పి మాకైతే ఎప్పుడూ నేర్పించలేదు. సో ఆ విషయంలో అయితే ఎవరు ఉండరని నేను అనుకుంటాను. సో ఇది మా బాబు ఏంటండి, మా బాబుకి పుట్టినరోజు చేసినప్పుడు కూడా శుభ్రంగా వచ్చారు. అది కూడా 17 డిసెంబర్ 2020. ఇవ్వండి, ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుని, భోజనాల దగ్గర అన్నీ అవన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసుకుని, అంటే నా లైఫ్లో ప్రతి ఈవెంట్ ఆయన చేశారు అని పేరు ఉండిపోవాలి అని అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ అదైతే నిజం జరిగింది, జరిగింది కూడా. ఎందుకంటే ఆయనే ఉన్నారు, ఆయనే ఉండి ఇది పెట్టారు. ఇదిగోండి చూడండి ఎంత, అసలు బయటికి వెళ్ళినప్పుడు షేవింగ్ చేసుకుని ఇలా నీట్గా వెళ్ళాలని ఓ ఆతృతగా ఓ తెగ రెడీ అయినప్పుడు ఉన్నట్టు ఉండేవారు. సో తిని అన్న.